नमस्ते न सतीश వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం అయితే చోటు చేసుకోబోతున్నట్లుగా ఈ రోజున వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ప్రెస్ మీట్ తర్వాత సంచలన ప్రెస్ మీట్ ఏదైతే ఢిల్లీ కాన్స్టిట్యూషనల్ క్లబ్లో పెట్టారో దాని తర్వాత అయితే ఒక కీలక పరిణామం చోటు చేసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే మాత్రం ఒక ప్రచారం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది మరి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటిదే మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు మన వీక్షకులు కూడా సార్ ముఖ్యంగా మార్చ్ పదిహేను రెండు వేల పంతొమ్మిది వివేకానందరెడ్డి గారి హత్య జరిగింది మరో పద్నాలుగు రోజులైతే ఐదేళ్లు గడిచిపోతుంది ఇవాళ రెడ్డి గారు కూడా అదే ఆవేర్దంతో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు చాలా సంచలనమైనటువంటి విషయాలు కూడా ఆవిడ మాట్లాడారు ఈ క్రమంలోనే కొన్ని అనుమానాలను కూడా ఆవిడ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే సామాన్యులు ఎవరిదైనా కూడా ఇలాంటి హత్య కేసులు ఏమైనా జరిగినప్పుడు రోజుల వ్యవధిలో నాలుగు నుంచి ఐదు రోజులు వారం రోజుల్లో పోలీసులు ఈ రోజున మనము సాంకేతికంగా కూడా ఇంత అభివృద్ధి చెందిన్నాం కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ కుట్రకోణం అనేటువంటిది వెలికి తీస్తూ ఉన్నారు కానీ నా తండ్రి విషయంలో ఎందుకు ఇలా జరుగుతోంది అనే ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఆవిడ అనేక విషయాలు చెప్పారు కానీ ప్రధానంగా కొన్ని కొత్త పేర్లని వినిపించారు మరి ఆ కొత్త పేర్లతోటి రేపు ఏమైనా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నట్లుగా భావించవచ్చా డెఫినెట్గా సతీష్ గారు ఇది ఇవాళ డాక్టర్ సునీత్ గారు ఒక్కరి ఆవేశం ఆవే ఆవేదన ఆక్రోశం అనుకోవటానికి లేదు ఆమె ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల ప్రజల యొక్క ఆవేశ ఆక్రోశాన్ని ఆవే ఆవేదనని ఆవిష్కరించారు ఢిల్లీ రాజధాని కేంద్రం కేంద్ర రాజధానిలో ఇది చాలా తీవ్రమైన ప్రభావం చూపేటువంటి అంశం ఎంత ప్రభావం చూపుతుందంటే ఐదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఫలితాన్ని తారుమారు చేసినటువంటి హత్య కేసు ఇది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ హత్యని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినాయన్ రెడ్డి గారు బీటెక్ రవి ఇలా వీళ్ళ మీద పెట్టి వీళ్ళను అంతకులుగా చూపించి తను బాబాయిని హత్య చేశారనే సానుభూతిని సృష్టించి ఫలితాన్ని తారుమారు చేసి వైఎస్ఆర్సీపీ గెలవగలిగింది అటువంటి హత్య కేసు ఆయన దీంతో ఎవరెవరు ఎలా చంపారు వర్ణించి మరి చెప్ప చెప్పాడు ఆయన ఏ ఆయుధాలు ఎవరో ఆడారు ఎట్లా తీసి ఎక్కడ పడేశారో ఏంటని మరి తర్వాత దాని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా అడిగాడు ఆయనే గౌరవ హైకోర్టులో పిటిషన్ కూడా వేశాడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన మనిషి ఈమెతో కూడా నేను చిన్నాను చంపిన వ్యక్తిని కనుక నేను పట్టుకోకపోతే ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు డాక్టర్ సునీత గారు వెళ్ళి కలిసి ఈ నాన్నకి జరిగిన ఈ హత్యా కేసులో నిందితుల్ని మీరు శిక్షించాలంటే అసలు ఈ ఈ నిందితుల్ని కనుక పట్టుకోకపోతే ప్రజలే నా విశ్వసనీయతిని అనుమానిస్తారు కాబట్టి నేను నా చిన్నాన్న చంపిన వ్యక్తుల్ని ఎందుకు వదిలిపెడతాను వాళ్ళని శిక్షించే వారికి నేను నిద్రపోనని ఆమె హామీ ఇచ్చి ఆమె కూడా నమ్మింది ఇప్పుడు సొంత కుటుంబంలో అన్నయ్య చెప్పిన తర్వాత నే ఆమె ప్రశాంతంగా ఉంది తర్వాత ఆమెని గైడ్ చేయటం కూడా ఈయన ఎలా చేశాడంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏది చెప్తే నువ్వు అదే చెప్పమని చెప్పాడు వెంట పెట్టుకుని వెళ్ళి మరి ఆ ఏదో ఒక ఇత్తు ఇతరుడు ఇతం కోరినట్టుగా తర్వాత ధర్మారెడ్డి గారిని పిలిచి సునీతని తీసుకెళ్ళి మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఎమ్మడబెట్టుకు తీసుకెళ్ళమని చెప్పి ధర్మారెడ్డి గారంటే ఇప్పుడు టీటీడీలో ఈవోగా ఉన్న వ్యక్తి అండి ఆ రోజు ఆమె ఎవరిని అనుమానించలేదు ఈ కుటుంబంలో వాళ్ళు చేశారని నమ్మలేదు బయట వాళ్ళు చేశారు మా అన్నయ్య నా తరపున నిలబడి ఇవన్నీ చేస్తున్నాడు ఎవరెవరినో పిలిచి పనులు పురమాయిస్తున్నాడు అని ఆమె నమ్మింది ఇవంతా కూడా నా కుటుంబం నుంచి సపోర్ట్ ఉంది మా నాన్న చంపిన వాళ్ళు డెఫినెట్గా ఇంత వంచిన ఉందనేది ఆమె ఊహించలేదండి వసుదైక కుటుంబం అని చెప్పి ఆ రోజు ప్రెస్ మీట్లు ఆవిడే చెప్పింది అవును రెండోది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకత విలువలు రాజకీయ విలువలు దిగజారిపోయిన ఇవాళ పరిస్థితి అని ఆయన ఎన్ని మాటలు చెప్తున్నాడు నేను ప్రజలందరికీ రక్షణ కల్పిస్తాను నేను ఒక యేసుక్రీస్తులాగా ప్రజలను కాపాడుతానని చెప్తున్నాడు అలాంటి వ్యక్తి తను కేవలం రాజకీయ లబ్ధి కోసం సొంత బాబాయిని హత్య చేసి ఆత్యా నేరాన్ని ఇతరుల మీద పెట్టి మళ్ళీ అక్కడ రాజకీయ లబ్ధి పొందాడు ఇప్పుడు డైరెక్ట్గా డాక్టర్ సునీత గారు వాళ్ళ ఆమె ఒక మెడికల్ ప్రొఫెసర్ కన్నా పెద్దామండి ఒక డిపార్ట్మెంట్ హెడ్ కంటిజియస్ డిసీజెస్ అని మొన్న కరోనా లాంటి వ్యాధులు వచ్చి చూసారా అలాంటి విభాగానికి అరుదైన విభాగం అది అన్ని డిపార్ట్మెంట్ అన్ని హాస్పిటల్స్లో ఉండదు సూపర్ స్పెషాలిటీస్లో కూడా అపోలోలో ఆమె హెడ్ ఇప్పుడు ఆమె వైద్య రంగంలో చాలా ప్రముఖురాలు కానీ కానీ ఇలాంటి కుట్రలు కుతంత్రాలను అర్థం చేసుకునే అంత మనిషి కాదు అప్పుడు ఆమె ఇప్పుడు ఆమె ఈ కేసులో జరుగుతున్న ఆలస్యాన్ని ఈ కేసులో జరుగుతున్న అరెస్టులు కాకుండా ముద్దాయిలు బయట తిరగటాన్ని తర్వాత ఈ కేసుని నీరుగార్చడానికి సొంత అన్న అధికారాన్ని ఉపయోగించి ఢిల్లీ స్థాయిలో కూడా అన్ని సంస్థలని నిర్వీర్యం చేసి ఈ కేసు ఐదు సంవత్సరాలైనా కూడా ఇవాళ ఒక్క అడుగు ముందు పడనివ్వలేదని తెలుసుకున్న తర్వాత ఇవ్వ కనీసం ఈ ఎన్నికల ముందైనా సరే ప్రజల ముందు ఈ దిశాలను పెట్టి ప్రజల కళ్ళు తెరిపించాలి లేకపోతే ఇంకొకసారి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ అన్నయ్య చేసే వం వంచనకు మోసపోయి ఎంతోమంది ఇప్పుడు సొంత బాబాయ్నే ఆయన ఖర్చు పెట్టేశాడు రాజకీయానికి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని కూడా తను రాజకీయం కోసం ఈ హత్యలు చేసిన మా మానభంగాలు చేస్తున్నా లేకపోతే దోపిడీలు కానీ దాడులు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి ఒక అరాచక పాలన జరుగుతుంది ఒక దుష్ట పరిపాలన జరుగుతుంది దీన్ని ఆపాలంటే ఈ టైంలో కూడా నేను నోరు తెరిచి చెప్పకపోతే ఆంధ్రప్రదేశ్ ఏమవుతుంది అనే ఉద్దేశం మీద ఆమె వాళ్ళ బయటకు వచ్చి ఇక్కడ ఢిల్లీలో జాతీయ స్థాయిలో కూడా ఆమెకి అనేక మంది అడుగుతున్నారు ఏమైంది మీ నాన్నగారి కేసు అని ఆమె చాలా ప్రముఖమైన వ్యక్తి అమెరికాలో కూడా చాలాసార్లు వెళ్ళినప్పుడు కూడా ఆమెను ఫస్ట్ అడిగే ప్రశ్న ఇదే ఆమెతో మానసిక శాంతి కోసం అమెరికా వెళ్తే కూడా వాళ్ళని సర్ది చెప్పుకోలేకపోతుంది ఇవాళ నిన్న కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఆమె అడ్రస్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్సు ఒక శంకర్ రావు అది జాతీయ స్థాయిలోనే ఇలాంటి రాజకీయ హత్యలు చేసే కుటుంబాలను కానీ అటువంటి వ్యక్తులను కానీ మీరు ప్రోత్సహించవద్దు అనేది ఒక క్లారియన్ కాల్ శంకారావంలాగా ఊదింది అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మూడు శంకారావాల కింద లెక్క ఇంకా మేలుకోవాల్సిన సమయం వచ్చిందనేది ఇన్నాళ్ళు ఇంత నాటకం ఆడుతున్నారు కదా ఈ హత్య కేసు గురించి ఆమె అడిగిన ప్రశ్నలు ఎందుకు ఒక ముఖ్యమంత్రికి నాయి ఉండి ఈయన ము కేంద్రంలో ప్రభుత్వంతో ఇంత సంబంధాలు ఉండి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఈ కేసును ఎందుకు ముందుకు పడనివ్వట్లేదు తర్వాత అవినాష్ రెడ్డిని కాపాడటంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ప్రధానంగా ఉందనేది ఆమె స్పష్టంగా చెబుతుంది భారతీదేవి గారి పాత్ర గురించి గతంలోనే చెప్పింది మళ్ళీ కూడా చెప్పింది మళ్ళీ ఇంకొక విషయం ఏం చెప్పిందంటే ఇప్పుడు అదే మీరు అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డికి ఇందులో ఈ పాత్ర ఏంటి ఆయన ఆయన ప్రమేయం ఏంటి ఆయన చెప్పినట్టు నేను చెప్పమని నన్ను ఎందుకు బలవంత పెట్టారు తర్వాత ధర్మారెడ్డి నన్ను చేయి పట్టుకు తీసినంత పెద్దరికంగా తీసుకెళ్ళి ఇవన్నీ కూడా మిస్గైడ్ చేశాడు తప్ప ఆయన పాత్ర కూడా ఉంది సరే విజయసాయి రెడ్డి గారు గుండి జబ్బని గుండిపోటుతో చనిపోయాడు ఎలా చెప్పాడు ఎన్ని తర్వాత ఈయన గొడ్డలతో ఎట్లట్లా నరికారని ఈయన ఎలా చెప్పగలిగాడు ఇవన్నీ కూడా అనేక వాళ్ళ ప్రశ్నలు ఇవాళ తీసుకొచ్చింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజలను ఎన్నో మంచి మాటలు చెబుతున్న వ్యక్తి సొంత కుటుంబంలో ఇంత అంతక పాత్ర పోషించి ఇంకా ప్రజలను గనక మోసం చేస్తే ప్రజలకి ఎంత హాని జరుగుతుంది అనేది ఆమె వేదన తండ్రిని ఎలాగూ కోల్పోయింది కనీసం ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి అన్యాయం ఇంకా ఎవరికి కూడా జరగకూడదనేదే ఆమె తాపత్రయంగా కనపడుతుంది అందువల్ల ప్రజా తీర్పు అడుగుతుంది ఇటువంటి దుష్టపాలనకి మీరు ఆమోదం తెలుపుతారా ఇట్లాంటి దుష్టులకి మీరు శిక్షిస్తారా మిమ్మల్ని మీరు సంరక్షించుకుంటారా అలాగే నాలాంటి అనేక అభాగ్యులకి రక్షణ కల్పిస్తారా అనేది ఆమె ఆవేదనగా నాకు అర్థమైంది ఈ మిగి మిగిలిన కేసెస్ అంటారా ఇవన్నీ కూడా మనం అనేక అంశాలు పాపం ఆమె ఐదేళ్ల నుంచి అన్ని హైకోర్టులకి వెళ్ళారు అనేక అక్కడి నుంచి కేసుని ఇక్కడికి మార్పించుకోగలిగారు అవును ఆంధ్రప్రదేశ్ నుంచి మార్పించారు కానీ ఆ నేడ అనేది ఎక్కడో పెద్ద నేడొచ్చి ఈ కేసు ఎక్కడికి వెళ్ళినా ఆ నేడ కప్పేస్తుంది అందువల్ల ఏమాత్రం కూడా పురోగతి సాధించలేదు ఐదు అసలు ఇవాళ రేపు ఏదైనా మర్డర్ జరిగితే గంటల్లో ఇవాళ సాంకేతికత ఎంత పెరిగిపోయిందండి గంటల్లో చెప్పేస్తున్నారు హోంగార్డులు కానిస్టేబుల్సే సాల్వ్ చేసేస్తారు పెద్ద పెద్ద సిబిఐలు రాక కూడా వెళ్ళకర్లా మరి అంత అత్యంత ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ కూడా ఎందుకు వెళ్ళలేకపోతుంటే దానికి శక్తి సాల్టలేదా లేదా లేకపోతే రాజకీయంగా దాని మీద పడుతున్నాయా జూన్ ముప్పై నుంచి ఇప్పటి వరకు కూడా అంటే మొన్న జూన్ ముప్పైనా విచారణ అయిపోయింది మరి ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మనకు ఒక్కటికి కొంచెం ఒక ఆశాకిరణం ఏంటంటే సతీష్ గారు రేపు ఎలక్షన్ నోటిఫికేషన్లు రాబోతున్నాయి ఒకవేళ కనుక బి ీజేపీ కనుక ఇవాళ ఇంత శంకారావం ఊదిన తర్వాత జాతీయ స్థాయిలో గనక ఈ వైఎస్ఆర్ ఎవరైతే ఈ అంతకులను కనుక కాపాడితే బీజేపీ కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి నేను అనుకోవటం స్పీడ్ సిబిఐ స్పీడ్ పెంచి ఖచ్చితమైన దోషుల్ని న్యాయస్థానం ముందు నిలబెడుతుంది శిక్షిస్తుంది అనేది కొంత ధైర్యం కలుగుతూ ఉంది రైట్ ఈ రోజున ఏదైతే సునీత రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆవిడ ఆవేదన కూడా ఈ రోజున ప్రజల్ని రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచింపజేసే విధంగా ఉంది ఈ క్రమంలోనే ఏదైతే ఇక ఇప్పుడు వరకు సిబిఐ ఏ విధంగా వ్యవహరించినా కూడా ప్రస్తుతం ఢిల్లీ స్థాయిలో అంటే కేంద్ర దేశ రాజధాని స్థాయిలో ఈ అంశం చర్చకు వస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా కేసు ఇప్పటికే విచారణ ఆగిపోయినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం ఇప్పుడు ఈ చర్చలతోటైనా సిబిఐలో సిబిఐ లో ఇందులో జరుగుతున్నటువంటి కేసు విషయంలో జరుగుతున్నటువంటి విచారణని వేగవంతం చేస్తే రేపు అటు విజయసాయి రెడ్డి అలాగే సజ్జల తో పాటుగా ఇప్పటి వరకు వినిపించని ఈ రోజే కొత్తగా విన్నటువంటి ధర్మారెడ్డిని కూడా రేపు అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు అరెస్ట్ చేసి విచారణ జరిపితే మాత్రం ఎవరు ఏదైతే సునీతారెడ్డి వాళ్ళ పోరాటం చేస్తా ఉన్నారో కుట్రదారులు ఎవరు అని ఆ కుట్రదారుల జాబితా కూడా రేపు అతి లోనే బయటకు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు సతీష్ గారు వీక్షకులు